वेरी सीवियर साइक्लोन से साइक्लोन हो जाएगा। 12 घंटे के अंदर धीरे धीरे डिग्रेड होता है, क्योंकि जब ये तट पार करता है तो फ्रिक्शन जो है वो बढ़ना शुरू हो जाता है। తుఫాన్ ప్రభావిత ప్రాంతాల అధికారులతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అమలాపురంలో సమీక్ష నిర్వహించారు. హుదూద్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు. తుఫాన్ నుంచి రక్షించడానికి సీఎం కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇచ్చారన్నారు. మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను పంపినట్లు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో కోనసీమలో 40 గ్రామాలపై ఉండనున్నట్లు చెప్పారు. और पहाड़ियां होने से फ्रिक्शन और ज्यादा होता है, इसलिए 12 घंटे में ही ये अपना जो है तीव्रता और वेग। वेरी सीवियर साइक्लोन से साइक्लोन हो जाएगा। 12 घंटे के अंदर धीरे धीरे डिग्रेड होता है, क्योंकि जब ये तट पार करता है तो फ्रिक्शन जो है वो बढ़ना शुरू हो जाता है।